ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కళ్యాణి సులగోని. నేను ఈరోజు మీతో హైపర్ పిగ్మెంటేషన్స్ గురించి, అంటే తెలుగులో అయితే నల్లబొంగు గురించి మాట్లాడబోతున్నాను. దీన్ని ఏ విధంగా నివారించుకోవచ్చు, అసలు ఇది ఎందుకు వస్తుంది అన్నది ఇవాళ మనం మాట్లాడబోతున్నాము. దీనికి సంబంధించిన ఒక 3 హోమ్ రెమెడీస్ నేను మీకు చెప్పబోతున్నాను. అయితే ఫస్ట్, నల్లబొంగు అనేది ఆడవారికి మగవాళ్ళకి ఇద్దరికి కామనే, కానీ ఇది ఎక్కువ శాతం ఆడవాళ్ళకే ఉంటుంది. ఇది ఒకసారి వచ్చిందంటే తొందరగా వెళ్ళిపోదు. దీనికి మనం ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఎన్ని క్రీములు వాడినా అది వెళ్ళిపోదు. అసలు నల్లబొంగు ఎందుకు వస్తుంది? నల్లబొంగు అనేది పిగ్మెంటేషన్ అండి. అంటే మన స్కిన్ పైన ఉన్న మృత కణాలు, ఆ పింపుల్స్ అయినప్పుడు ఉన్న మార్క్స్, ఇవన్నీ ఇలాగే ఉండేసి మనం వాటిని క్లీన్ చేసుకోకపోవడం వల్ల అవి కొంచెం ఎక్కువ అయిపోయి ఎప్పటికీ తగ్గిపోని మచ్చల్లాగా, నల్లబొంగుల్లాగా ఫేస్ పైన ఉండిపోతాయి అన్నట్టు. దానికోసం మనం మన స్కిన్కి ప్రాపర్ కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఫేస్ని రెగ్యులర్గా వాష్ చేసుకోవడం అవడానికి మెయిన్ రీజన్స్ కొన్ని ఉన్నాయండి. ఒకటి ఏంటంటే సన్ ట్యాన్. సూర్యుడెండకి మనం వెళ్ళినప్పుడు ఆ సూర్యకిరణాలు అనేవి డైరెక్ట్గా మన ముఖం పైన పడి కొన్ని రియాక్షన్స్ జరిగి అది సన్ ట్యాన్ గా ఉండిపోతుంది మన ఫేస్ పైన. దానిపైన మనం తొందర కేర్ తీసుకోకపోవడం వల్ల అది పిగ్మెంటేషన్ లాగా, నల్లబొంగులాగా తయారవుతుంది. అంటే సూర్యుడు ఎండకి వెళ్ళేటప్పుడు మనం స్కార్ఫ్ అయినా కానీ, లేకపోతే సన్స్క్రీన్ లోషన్ అయినా కానీ కంపల్సరీ పెట్టుకోవాలి. ఇవి రెండు కంపల్సరీ అన్నమాట. సెకండ్ రీజన్ హెరిడిటీ. హెరిడిటీ అంటే పెద్దోళ్ళకి ఎవరికైనా ఉండి ఉంటే మన ఫ్యామిలీలో, వాళ్ళ నుంచి మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి జెనెటిక్ మార్పుల వల్ల అది. నెక్స్ట్ వచ్చేసి లేడీస్లో అయితే మెయిన్గా ప్రెగ్నెన్సీ టైంలో మన హార్మోనల్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల లేడీస్లో ప్రెగ్నెన్సీ టైంలో, పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆర్ ప్రీ ప్రెగ్నెన్సీ లేడీస్కి హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఈ నల్లబొంగు వస్తూ ఉంటుంది. అప్పుడు మనం మెడిసిన్స్ తీసుకుంటాం కదా, ఆ మెడిసిన్స్ ప్రభావం వల్ల ఈ నల్లబొంగు అనేది వస్తూ ఉంటుంది. చలో ఇప్పుడు మనం ఈ నల్లబొంగును తగ్గించుకోవడానికి 3 హోమ్ రెమెడీస్ చూడబోతున్నాం. చలో పదండి చూద్దాం. మొదటి రెమెడీని చూద్దాము. మొదటి రెమెడీలో నేను ఆలుగడ్డ మరియు నిమ్మరసాన్ని ఉపయోగిస్తున్నాను. ఇక్కడ నేను, ఇది ఆలు రసం అండి. నేను ఆలుగడ్డని గీకి దాన్ని ఒక మంచి క్లాత్లో వేసేసి దాన్ని పిండేసి దాని రసాన్ని తీసుకున్నాను. ఆలుగడ్డ రసం 1 స్పూన్, మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోండి. మీరు దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో మీరు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. నేను 3/4 టీ స్పూన్ ఆలుగడ్డ రసం తీసుకున్నాను. అందులో ఇది నిమ్మరసం, 2 ఈక్వల్ క్వాంటిటీలో నిమ్మరసం తీసుకున్నాను. ఈ విధంగా వీటి రెండింటిని మంచిగా కలిపేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక కాటన్ బాల్ తీసుకొని మనకు నల్లబొంగు ఆర్ మంగు మచ్చలు ఉన్న చోట దీంతో కాటన్ బాల్ తోటి ఈ విధంగా ట్యాప్ ట్యాప్ చేసుకోవాలి. అద్దినట్టు రాసుకోవాలన్నమాట. ఒక లేయర్ రాసుకున్నాక అది ఎండిపోయాక మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకో లేయర్ని మీరు దానిపైన రాసుకోండి. ఇలా మీరు వారం 15 రోజులు చేస్తే ఈజీగా మీ మంగు మరకలు తగ్గిపోయే ఛాన్సెస్ ఉంది. రెండో చిట్కాలో నేను కర్పూరం తీసుకుంటున్నాను. కర్పూరంలో ఉన్న గుణాలు అనేవి నల్లబొంగు మచ్చల్ని తీసేయడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ నేను కర్పూరం పొడి తీసుకున్నాను. కొంచెం కర్పూరం పొడిని తీసుకొని, ఇది మన ఇంట్లో ఉన్న కర్పూరాన్ని నేను దంచేసుకొని పొడి చేసుకున్నాను. ఈ పొడిని 1 టీ స్పూన్ తీసుకున్నాను. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి. మీ ఫేస్కి ప్యాక్ చేసుకునే విధంగా కలుపుతున్నాం కాబట్టి ఎంత కావాలో అంత మీరు కలుపుకోండి మీ క్వాంటిటీని బట్టి. దీనిలో నేను ఇంతకుముందు మిక్స్ చేసుకున్న లెమన్ మరియు ఆలు జ్యూస్ ఉంది కదా, దాన్ని యాడ్ చేయబోతున్నాను. కర్పూరంలో ఉన్న గుణాలు అనేవి మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ని తొలగించడంతో పాటు నల్ల మచ్చలు ఏమైనా ఉంటే అవి లైట్ కావడానికి, బ్లాక్గా ఉన్న మచ్చలు లైట్ కావడానికి యూజ్ అవుతాయి. మరి నిమ్మరసం మరియు ఆలుగడ్డలో, నిమ్మరసం మరియు ఆలుగడ్డ అనేది వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. ఇది మన స్కిన్ పైన ఉన్న ముడతల్ని, మరి స్కిన్ పైన ఉన్న మచ్చల్ని తొలగడానికి పనిచేస్తాయి. ఈ విధంగా ఒక వెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ని మీరు మీ ఫేస్ పైన అప్లై చేసుకొని 15 నిమిషాలు ఉంచుకొని ఫేస్ వాష్ చేసుకోండి. ఇందులో మనం కర్పూరం కలిపాం కాబట్టి ఇది ఫేస్ పైన చల్లదనాన్ని ఇస్తుంది మనకు కొంచెం, మరియు సన్ ట్యాన్ కూడా తొలగిస్తుంది. ఇది
మూడో చిట్కాలో నేను ఎలోవెరా జెల్ మరియు విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ ని యూజ్ చేస్తున్నాను. ఈ విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ అనేవి మీకు ఏ మెడికల్ స్టోర్ లో అయినా దొరుకుతాయి. ఇది ఎలోవెరా జ్యూస్ అండి. ఎలోవెరా జెల్ నేను పతాంజలి ఎలోవెరా జెల్ ని తీసుకున్నాను. మీరు ఫ్రెష్ ఎలోవెరా జెల్ ని కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇందులో నేను ఒక విటమిన్ ఈ ట్యాబ్లెట్ ని కలుపుతున్నాను. ఈ విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ అనేవి మెడికల్ స్టోర్స్ లో దొరుకుతాయి. ఈవియాన్ 400 విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ ఇవి. ఈ రెండింటిని మిక్స్ చేసుకుని ఒక జెల్లా చేసుకోవాలి. దీన్ని మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఈ జెల్ని మీకు ఎక్కడెక్కడైతే ఇట్లా డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్స్ ఉన్నాయో, నల్ల బొంగు తెల్ల బొంగు లాంటి ప్రాబ్లమ్, ఈ 3 రెమెడీస్ లో నేను ముల్తాని మట్టి అని కర్పూరం పొడి ఉంది కదా అండి, ఇది ఫేస్ కి అప్లై చేసి మీకు చూపించబోతున్నాను. ఇది 15 మినిట్స్ ఫేస్ పైన ఉంచుకొని తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. దీన్ని ఒక 15 మినిట్స్ ఇలాగే ఉంచుకుని తర్వాత ఫేస్ గోరువెచ్చనితో వాష్ చేసుకోండి. ప్యాక్ ని వాష్ చేసుకొచ్చుకున్నాను. మీరు ఈ 3 రెమెడీస్ లో మీకు నచ్చింది ఏదైనా గానీ ఒక 1 మంత్ రెగ్యులర్ గా, అంటే ముల్తాని మట్టిది అయితే 1 వీక్ లో 3 టైమ్స్ పెట్టుకొని చూడండి. 1 మంత్ రెగ్యులర్ గా మీరు అప్లై చేసి చూడండి. ఇది మీ ఫేస్ పైన మీరు ఖచ్చితంగా మార్పును గమనిస్తారు. ఇదండి ఈరోజు నా వీడియో. మీకు నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. బాయ్.